అట్లానే వాళ్ళు అందర్నీ బైపట్టించడం కేసులు పెట్టించడం ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమైన విషయం నేను మర్చిపోయాను మీకు చెప్పటం చంద్రబాబు నాయుడు గారు ఆయన రాజకీయ జీవితం ఇక్కడ తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీలో ఒక స్టూడెంట్ లీడర్ గా ఆయన ఇక్కడి నుంచి ఆయన రాజకీయ జీవితం మొదలుపెట్టారు అట్లాంటి ఎస్వి యూనివర్సిటీలో కొంతమంది ఆయన అభిమానులు ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ ఎఫిజీని కాలుస్తే వాళ్ళ మీద 307 సెక్షన్ పెట్టి వాళ్ళని పోలీస్ స్టేషన్ లో పెట్టారు అట్లానే జనసేన లీడర్స్ వాళ్ళేదో ప్రెస్ మీట్ ప్రెస్ క్లబ్ లో పెడితే వాళ్ళని పోలీస్ స్టేషన్ లో తీసుకెళ్తాం అట్లానే కాళహస్తిలో దీక్ష క్యాండిల్ లైట్ ర్యాలీ తీసేటప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయటం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో పెట్టటం ఆంధ్రప్రదేశ్ లో ఏంటి గొప్పదనం అంటే అరెస్టులు కేసులు హింస కార్యక్రమాలు ఇది నంబర్ 1 స్టేట్ అవుతాంది ఇది గొప్ప విషయం కాదు ఇది చాలా బాధాకరమైన విషయం మన స్టేట్ ఇట్లా అవుతాందంటే మన భవిష్యత్తు ఏంటి అనేది మీరందరూ ఆలోచించాలి